సార్ ఇలా చంద్రుడిలో పెట్టాలా సార్? పెద్ద రూమ్లో పెట్టాలి. చంద్రుడు జరాస్తించి కాపీ గ్రామం చెందినటువంటి పాటమ్మ అనే మహిళ నిన్న పాలకొడేరు పోలీసులకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సారాంశం ఏంటంటే వాళ్ళ కోడలు భారతికి పాటమ్మ కుమారుడితో పాటు మ్యాషన్ వర్క్ చేసేటువంటి రామకృష్ణ అలియాస్ రాజేష్ అనే అతనితో కోడలకి కట్టడ సంబంధం ఉన్నట్టు అది తెలిసి మందలించినట్టు దానికి సపరేట్గా అతని కోసం అక్కడి నుంచి వీళ్ళింటికి తలసి వస్తుంటే అనుమానం కలిగి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అని చెప్పేసి కుటుంబ సభ్యులందరూ ఆందోళన వ్యక్తం చేయడం. ఆ తర్వాత అతను మందలించడం అతను ఆ ఊరిలోనే ఇంకొక కాట రూమ్ తీసుకుంటాం అయినప్పటికీ అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది. ఈ విషయంలో అత్తగారు వీళ్ళకి అక్రమ సంబంధం అడ్డుకున్నారని చెప్పేసి ఈ మా భారతి ఏం చేసిందంటే ఈ రామకృష్ణ అలియాస్ రాజేష్ని ఆ వంట తొలగిస్తే మనందరం కూడా అక్కడ సంబంధం కొనసాగించవచ్చు, మనకి ఎవరు అడ్డు ఉంటారని చెప్పేసి ఒక పథకం రచించారు. దాని ప్రకారం నిన్న ఉదయం అంటే తెల్లవారుజాము 4:30 గంటలకి ఈ రాజేష్ అలియాస్ రామకృష్ణ ఆ ఇంటికి వెళ్ళి తెల్లవారుజామున వాళ్ళ అత్తగారు పడుకొని ఉంటే ఆమెని గొంతు చంపేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాంతో ఆమె వెంటనే మెలకు వచ్చేసి అరవడంతో అతను పారిపోవడం జరిగింది. ఇది బయట వీళ్ళ పథకం ఫెయిల్ అవ్వడంతో దీన్ని ఏ విధంగా మళ్ళీ మనము మనకి ఇలా ఉంటే మనకి డెఫినెట్గా మన మీద అనుమానించారు కాబట్టి ఇంకా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పిల్లలిద్దరు తీసుకుని వెళ్ళిపోయి నేను కూడా వస్తాను. మనం బయటికి తీసుకుని పిల్లలిద్దరు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నేను మనం మీరు ఆ పిల్లలిద్దరు కిడ్నాప్ చేసినట్టు వాళ్ళు చంపేస్తాను లేదా 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అప్పుడు నా భర్త మా భర్త కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు భయపడిపోయి మనకి 15 లక్షలు ఇస్తారు, ఆ డబ్బు తీసుకుని మనం ఇంకా జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి పథకం రచించారు. దాంట్లో భాగంగా అతను నిన్న ఈ సెల్ ఫోన్కి వాయిస్ మెసేజ్ పంపడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే పథక ప్రకారం అంటే ఏంటంటే ఏమో తెలియనట్టు ఈమె నటించడం, అతనేమో నీ పిల్లల్ని ఇద్దరు కిడ్నాప్ చేశాను, నువ్వు మీరు కన్నా 15 లక్షలు కానీ తీసుకురాకపోతే మీ ఇద్దరు పిల్లలు చంపేస్తానని చెప్పేసి అతను బెదిరించడం జరిగింది. ఆ విషయం పోలీసులకు తెలిసిన తర్వాత ఈ 12 అవర్స్లోనే మరి వాళ్ళ యొక్క ప్లేసెస్ ట్రాక్ చేయటం, అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి మరి లాడ్జీలో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో మరి ఎస్పీ గారు మరి అన్ని టీంలు ఫామ్ చేసి రాహుల్ దేశర్మ రాకేష్ గారు మరి దీన్ని ఛేదించడానికి వాడిని పథకరసం చేశారు. కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో మరి భీమారం 2 టౌన్ సి గారు ఇన్ఛార్జి భీమా రోడ్ సి గారు కృష్ణకుమార్ గారు, అలాగే పాలకొడేరు సి గారు, అలాగే ఏజెస్ మూర్తి ఎస్ఐ గారు, అలాగే పాలకొడు రూరల్ సి గారు, తర్వాత అక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీసు అందరూ కూడా సహకారంతో మరి వాళ్ళని 12 అవర్స్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని విచారించినప్పుడు ఇలాంటి నిజాలు బయటపడ్డాయి. మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాజంలో ఈ అక్రమ సంబంధాల వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి, విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి ఎవరైతే మరి అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. కాబట్టి ఎవరైతే సంసారవంతంగా తర్వాతే భార్యాభర్తలు అనుబంధంగా అన్యోన్యంగా ఉంటే మరి ఇలాంటి బలహీనతల్ని మనం ఎదుర్కొంటేనే మన కుటుంబాలు చిన్నగా ఉంటాయి. ఇలాంటి చూసి ఇప్పుడు ఇలాంటి కేసుల్లో మనం ఇన్వాల్వ్ అయినప్పుడు వాడి కుటుంబాలు వాడు పోతున్నా నిందితుల వైపు బంధువులైనా కానీ అలాగే ఆ ఫిర్యాదు తరఫున అందరూ కూడా రెండు కుటుంబాలు కూడా మన సమాజంలో చిన్న సూపు చూడబడతాయి. కాబట్టి ఈ అక్రమ సంబంధాలు ఎడరాండి. మరి ఇక్కడ అక్రమ సంబంధాల వల్ల ఎన్నో హత్యలు అలాగే ఎన్నో నేరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇదన్నిటి కూడా సమాజంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా వీటి మీద మాకెందుకని చూడకుండా మాకెందుకని ఉదాసీనంగా ఉండకుండా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా ఉండాలంటే గ్రామంలో ఒక సోషల్ కంట్రోల్ అంటూ కూడా ఉండాలి. కాబట్టి మా మహిళా మా ఎంఎస్పీలు కూడా
ఈ విషయాల్లో కూడా మేము కేస్ స్టడీ తీసి ఇలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే వాళ్ళకి మరి ప్రైవేట్ గా కౌన్సిలింగ్ ఏర్పాటు ఇట్లా ఇక్కడ అక్రమ కొనసాగిస్తే మరి మీ కుటుంబాలు ఇచ్చిన అనర్థాలకు దారితీస్తాయి. నేరాల్లో మీరు నేరస్తులుగా మారవచ్చు లేదా ఆ విక్టిమ్స్ గా మా బాధితులు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని మా పోలీస్ కూడా గ్రామాల్లో కూడా మన సబ్ డివిజన్ లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ కేసులో మనం చూసినట్టయితే మాకు చిన్నారుల మైనర్ని ఆ మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవసరం తెలియదు. అయితే ఈయన మేనమావగా పరిచయం చేసి నా తమ్ముడు వరుస అని చెప్పేసి పంపించేసి ఆ పిల్లల వాళ్ళ అతని దగ్గర చేయటం అతను అన్ని కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కానీ డ్రెస్సెస్ కానీ వాళ్ళు తినుబండాలు వేయడంతో వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి మనకి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళకి వాడు స్నేహంగా ఉన్నారనుకుంటారు కానీ మనకు పెద్దవాళ్ళు తెలిసినట్టుగా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు వచ్చేవాడికి మా ఫాదర్ ఏమి వేయటం లేదు, ఇతను వచ్చేసి కొత్త వ్యక్తి, మా కుటుంబంలో ప్రవేశించిన వ్యక్తి, మా అమ్మతో స్నేహంగా ఉన్న వ్యక్తి, నాకు అన్ని చూసుకున్నాడు మామని చెప్పింది మా అమ్మ అని చెప్పేసి నమ్మి అతను ఏం చేయమంటే అది చేశారు. కాబట్టి మరి చిన్నపిల్లలు మైనర్లను కూడా ఈ విధంగా మరి వాడుకోవటం, కిడ్నాప్లకు సహకరించడం కోరటం అనేది చాలా దారుణమైన విషయం. ఇలాంటి సంఘటనలు ఎవరు కూడా పాల్పడవద్దని చెప్పేసి తెలియజేస్తారు. ఇది రామకృష్ణ వ్యాస రాజేష్ అదే యువత అక్రమ సంబంధించినప్పుడు భారత్ వీళ్ళిద్దరి మీద ఎప్పటి త్రినాడు సేవ కిందామంటే వాళ్ళ అత్తగారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను త్రినాడు సేవ తర్వాత కిడ్నాపింగ్కి తర్వాత మళ్ళీ డబ్బు డిమాండ్ చేస్తాను ఎక్స్ట్రాక్షన్ కింద మూడు సెక్షన్ల కింద ఎక్స్ట్రాక్షన్. రాపోలు రామకృష్ణ చెప్పాను కదా నేను ఆల్రెడీ వీళ్ళ భర్తకి ఇద్దరు కలిసి మొగల్లో ఒక వెండర్ దగ్గర ఒక రైస్ మిల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ విధంగా పరిచయం అయినప్పుడు ఆ పరిచయంలో నేపథ్యంలో పెళ్లింటికి రాకపోకలు కొనసాగించాడు. ఆ రాకపోకలు సంబంధించడం జరిగినప్పుడు ఈమెతో అక్కడ సమయం ఇది